फ्रेंड्स टुडे इज ए स्पेशल डे नेनु ना दोस्त ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం టు గ్రేస్ దిస్ ఒకేషన్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఎ స్పెషల్ బాటిల్ విచ్ ఇస్ కాస్ట్ 25 lakhs. వీడికి పాతి కూడా బొక్కే ఏంటి సినో నువ్వు చెప్పేది రేపు మన పెళ్లి పెట్టుకుని ఇప్పుడుదంతా ఎందుకు అంజలి ఒక్కసారికి నేను చెప్పేది విను ఎందుకో నీకే అర్థం అవుతుంది ఫస్ట్ వెళ్ళు ప్లీజ్ సరే చాలు దోస్త్ ఇప్పటికే ఎక్కువైంది చూడ్నా మళ్ళీ ఒకేషన్ రాదు ఎంజాయ్ నానా నాకు ఈ పెళ్ళి వద్దు నువ్వు మాట్లాడుతుంది డమ్మీ పెళ్లి గురించేగా డమ్మీ కాదు రియల్ కాదు అసలు నాకు పెళ్ళే వద్దు వాట్ హే నువ్వు ఆగు అలాగేనమ్మా నీకు నచ్చింది నేనేది చేయను దోస్త్ ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి మేము ఇండియాకి వెళ్ళిపోతాం ఏదో కన్న కూతురి మంచి కోరేవాడిలా మాట్లాడుతున్నావు కన్న కూతుర్ని కాకపోయినా అంతకన్నా ఎక్కువగానే నన్ను పెంచారు ఎందుకు పెంచాడు నీ వెనకున్న డబ్బు కోసం లేకపోతే మీ అమ్మ నాన్నను చంపేసిన రోజే నిన్ను చంపేసేవాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అంజలి నువ్వు వీడి మాటలు నమ్మొద్దు నమ్మొద్దా ఏం నమ్మకూడదురా ఏ అంజలి సొంత అన్నని వదిన్ని చంపినోడికి నిన్ను చంపడం ఓ లెక్క అంటే మా అమ్మ నాన్నల్ని అవును వీడే చంపాడు మీ నాన్న అదృష్టం బాగుండి బతికాడంట అంతేకాదు సొంత ఊరిని మోసం చేసి జనాల డబ్బు మొత్తం దొబ్బేసి ఆ నేరాన్ని మీ నాన్న మీద వేశాడు చెప్పమను కాదని చెప్పమను అంటే మా నాన్న దేవుడు దేవుడు లాంటి మీ నాన్నని దేవత లాంటి మీ అమ్మని నీకు లేకుండా చేసిన దుర్మార్గుడు వీడే నేనే సాక్ష్యం రే దీనికంతా ఐడియా ఇచ్చింది నువ్వే కదా ఐడియా ఇచ్చింది నేనే నేను క్రిమినల్నే కానీ నీలాగా అన్న వదినల్ని చంపిన క్రిమినల్ని కాదురా రై నీకిష్టమున్నా లేకపోయినా అనుకున్నవన్నీ జరగాల్సిందే నా కొడుకుతో అంజలి పెళ్ళయిన తర్వాతే ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్తారు బేడా ఐ విల్ టేక్ కేర్ సార్ ఓకే అంజలి ఏంటి సినోది నువ్వు నాకు ఇది తెలియాలనే అవునంజలి నువ్వు నిజం తెలుసుకోవాలనే నాకు మా నాన్నని చూడాలనుంది సీను ప్లీజ్ నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు ఈయనే మీ నాన్న ఏనా 15 సంవత్సరాల నుంచి నీ ప్రేమకు దూరమైన మీ నాన్న ఈయనే ఈ గుండెల మీద నుండి వెళ్ళినండు ఉప్పు మళ్ళీ ఈ గుండెల మీదకి రావడానికి ఇన్నేళ్ళు పట్టిందమ్మా సారీ నాన్న నేను చాలా మాట్లాడాను కాదమ్మా నువ్వు నా కూతురు అందరూ కూతురు పుట్టాక అల్లుడు కోసం వెతుకుతారా కన్నదేవుడు నాకు అల్లుడిని ముందిచ్చి తరువాత కూతుర్నిచ్చాడు